దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనడి. రెండవ దశలోనిక 1వ అధ్యాయము 5వ వచనము. ఈ రోజు నీవు అనేక శ్రమలు అనుభవిస్తున్నావంటే ఆ శ్రమల వలన నీవు ఇంకా శ్రేష్టమైన అనుభవాన్ని పొందుకుని దేవుని యందు నమ్మకం కలిగి జీవించే వ్యక్తిగా ఉండాలని, రెండు కొండల మధ్య ఒక రైల్వే వంతెను నిర్మించాలని రైల్వే అధికారులు ఒక ఇంజనీరును ఆ వంతెను కట్టడానికి నియమించారు. ఆ ఇంజనీరు తనకు ఉన్న నైపుణ్యముతో ఇనుపు రాడుతో ఆ వంతెను నిర్మించి దానిపైన బాగా నిండియున్న ఒక గూడ్స్ బండిని ఒక రోజంతా నిలిపాను. అది గమనించిన అధికారులు అంత బరువైన రైలును ఆ వంతెన పైన ఉంచితే ఆ వంతెన కూలిపోదా అని ఆ రైలును అక్కడి నుంచి తీసివేయమని చెప్పినప్పుడు ఆ ఇంజనీరు, ఆ వంతెన కూలిపోవడానికి నేను ఆ రైలును అక్కడ ఉంచలేదు, కానీ ఎంత బరువైన రైలు వెళ్ళిన ఎట్టి పరిస్థితిలోనూ కూలిపోదు అని నిరూపించడానికి అని అన్నాడు. అయితే మనం ఎదుర్కొంటున్న శోధనలు, వేదనలు, ఇబ్బందులు, విపత్కర పరిస్థితులు, అనారోగ్యము, ఆపదలు మనల్ని కూలగొట్టడానికి, నాశనం చేయడానికి దేవుడు అనుమతించలేదు, గాని ఈ కష్ట నష్టాలు, శోధన, వేదనలు మనం ఏమీ చేయలేవని, మన విశ్వాసము కదల్చజాలనదని, దేవుడు మనకు రావాల్సిన మంచి రోజులను అవి దూరం చేయలేవని నిరూపించడానికే మన మీద నమ్మకం కలిగి దేవుడు వాటిని అనుమతించను. కనుక అధైర్య పడకు, దిగులు చెందకు. పరీక్ష ముగిసిన పిదప నిన్ను బహుగా దీవించి నీవు అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా గొప్ప దీవెనలు మన మీద కుమరించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.